Hello, Namaste, welcome to Olive Media. So, Diwali వచ్చేస్తోంది. Diwali పండగ అనగానే పెద్ద పండగలు దసరా దివాలి వచ్చింది అంటే ఇంట్లో ఆడపడుచు ఉన్నా లేదా ఇంట్లో లేడీస్ అందరూ కూడా ఎవరైనా జ్యువెలరీ కొనాలి అనుకుంటూ ఉంటారు. కొత్త కొత్త కలెక్షన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి వెతుకుతూ ఉంటారు. మరి అలాంటి ఒక మంచి కలెక్షన్ ఉన్నటువంటి ఒక స్టోర్ని మీకోసం పరిచయం చేయబోతున్నాను. ఆ స్టోర్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు, ఎక్స్పెషల్లీ సిల్వర్ జ్యువెలరీలో. అండ్ ఎంతోమంది సెలబ్రిటీస్కి కూడా వీళ్ళు జ్యువెలరీని అందిస్తున్నారు. సో అంత ఫేమస్ అన్నమాట. అండ్ మరి అది ఏంటో కాదు, కుందనా జ్యువెలర్స్ శ్రీనగర్ కాలనీలో ఉంది. చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ కూడా కుందనా కలెక్షన్స్ నుంచే మనం తీసుకున్నాము. సో ఇంకా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, దివాళికి కొత్త కలెక్షన్స్ ఏమి వచ్చాయి, అవన్నీ ఎపిసోడ్లో చూసేద్దాం. పదండి. సో ఇది చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. విక్టోరియన్ జ్యువెలరీ, ఇది బీడ్స్తో వచ్చింది. పెండెంట్ మాత్రం సూపర్గా ఉందండి, హైలైట్ అని చెప్పొచ్చు. సో బ్లాక్ ఫినిష్తో. సో మధ్యలో చూడొచ్చు మనం, పెండెంట్ మధ్యలో వెంకటేశ్వర స్వామి వచ్చారు అండ్ వెంకటేశ్వర స్వామిలోనే అమ్మవారు కూడా వచ్చారనమాట, లక్ష్మీదేవి. అండ్ కింద బీడ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మామూలుగా వన్ లైన్ కాకుండా అంటే చిన్న ముత్యాలు ఇచ్చి బీడ్స్ ఇచ్చి టూ లైన్స్ బీడ్స్ ఇచ్చారు. హ్యాంగింగ్ కూడా కొంచెం బిగ్ సైజులో వచ్చింది, చాలా బాగుంది. మధ్యలో చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారు. సో బీడ్స్ కూడా ఇంకా ఎలివేట్ అవుతున్నాయి పర్ల్స్ ఇవ్వడం వల్ల. సో చాలా బాగుంది, హెవీగా ఉంది నిజంగా. ఒక్కటి వేసుకుంటే అలా నిండుగా అమ్మవారిలా కొడుతుంది అంటారు కదా, సో అట్లా నిండుగా ఉందన్నమాట ఒక్కటి వేసుకుంటే. ఈ పెండెంట్ చూడండి ఎంత బిగ్ సైజ్లో బాగుంది. వెంకటేశ్వర స్వామి లోపల ఇంకా అమ్మవారు వచ్చారు అండ్ సైడ్స్కి వచ్చేసి పీకాక్స్ వచ్చాయి. సో ఆ పీకాక్స్ కూడా ఎలివేట్ అయ్యేలాగా మనకి చిన్న చిన్న స్టోన్స్తో ఇచ్చారు. వర్క్ అయితే యాంటిక్ వర్క్ లాగా చాలా బాగుంది. విక్టోరియన్ డిజైన్, ఇది సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ దానికి కాంబినేషన్ కూడా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. బీడ్స్ హ్యాంగ్ అవుతూ మధ్య మధ్యలో పర్ల్స్ కూడా అటాచ్ చేశారు. తర్వాత పెండెంట్లో వచ్చినటువంటి పీకాక్స్ మనకి ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్లో కూడా ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్లో వచ్చాయి, చాలా బాగున్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా సూపర్గా నచ్చాయి చూడొచ్చు, అండ్ నెక్లెస్ కూడా. సో మంచి కాంబినేషన్. అండ్ ఇయర్ రింగ్స్ మెయిన్గా చూసుకుంటే అయితే గుట్టపూసలు డిజైన్లో మనకి చాందబాలి. సో రెండింటి కాంబినేషన్లో వచ్చింది, రెండు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వేటికి అవే చాలా డిఫరెంట్గా బాగుంటాయి. అండ్ గుట్టపూసలు అయితే అందరికీ బాగా నచ్చుతాయి కదా, సో నాకు కూడా చాలా బాగా నచ్చింది కలెక్షన్. అండ్ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ తర్వాత చూడండి, లాంగ్ హారం బొట్టుమాల అంటారు. సో ఇలా అన్ని బొట్లు బొట్లుగా వచ్చాయి కాబట్టి బొట్టుమాల అంటారు. సో ఇవి మనకి కెంపులు పర్ల్స్ అండ్ రూబీ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ పర్ల్స్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లైన్లో కూడా ఇచ్చారనమాట. అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వైట్ స్టోన్స్తో ఇచ్చారు. సో బొట్టుమాల, సో బొట్టులు మొత్తం కూడా మనకి రూబీస్ అండ్ స్టోన్స్తో హైలైట్ చేశారు. అండ్ ఇది మొత్తం కూడా మనకి 92.5 సిల్వర్ జ్యువెలరీ. ఇయర్ రింగ్స్ అండ్ లాంగ్ చైన్ అండ్ వడ్డానం కూడా అండి, అన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీయే. 92.5 సిల్వర్ జ్యువెలరీ. చూడండి ఈ జ్యువెలరీ ఎంత బాగుందో. నెక్ పీస్ అయితే నగిషిలో హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటున్నారు, అందుకని ఆ హ్యాండ్మేడ్ కాబట్టి మనకి ప్రతీది కూడా డిజైన్ అనేది డీటెయిల్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి చూడొచ్చు రూబీ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, మధ్యలో మనకి పీకాక్ ఇచ్చారనమాట. సో పీకాక్ కన్ను, పీకాక్ డిజైన్ చాలా క్లియర్గా ఉంది చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా వచ్చింది. తర్వాత దీనికి పెండెంట్ చూడండి ఎంత బాగుందో, అమ్మవారు రూపు వచ్చింది పెండెంట్లో. అండ్ ఇక్కడ డౌన్వర్డ్స్ చూసుకుంటే అమ్మవారు లోటస్ ఫ్లవర్ పైన కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ కిరీటం దగ్గర కూడా చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు లైట్గా మనకి కనిపించినట్టుగా. సో డిజైన్ చాలా క్లియర్గా ఉందండి, డీటెయిల్డ్గా ఉంది నగిషి వర్క్ కాబట్టి. అండ్ తర్వాత ఇక్కడ మనకి రూబీస్ ఇచ్చారు. రూబీ కింద కూడా చూసుకుంటే చిన్న ఫ్లవర్ ఇచ్చేసి డ్రాప్ కింద ఫ్లవర్కి కంటిన్యూస్గా చిన్న గోల్డ్ బాల్ ఇచ్చారనమాట. సో ఈ డ్రాప్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. దాని కాంబినేషనే మనకి ఈ ఇయర్ రింగ్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది కూడా మనకి యాంటిక్ జ్యువెలరీ, నగిషి ఫినిషింగ్లో వచ్చింది, అమ్మవారు రూపు వచ్చిందనమాట. ఇందులో కూడా మనం చూడొచ్చు బుట్ట రౌండ్గా
బుట్ట చుట్టూరా కూడా ఇచ్చిన డిజైన్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ బాల్స్తో, ఇది కూడా చాలా బాగుంది. మోసనైట్ స్టోన్స్లో ఇంకొక వెరైటీ చూద్దాం మనము, అవే లాంగ్ హారం. సో విత్ బీడ్స్ ఇచ్చేసారు ఈ లాంగ్ హారం. అండ్ ఇవి చూడండి మోసనైట్ స్టోన్స్తో మనకి సైడ్ పెండెంట్స్ ఇచ్చారనమాట. ఈ సైడ్ పెండెంట్స్ చాలా బాగున్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్. అండ్ చూస్తూ ఉంటే చాన్బాలి డిజైన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మోసనైట్ స్టోన్స్ వల్ల లుక్ చాలా చాలా బాగుంది. నేను వేసుకున్న జ్యువెలరీ చూసారు కదా మీరు, హ్యాండ్ మేడ్ నక్షి. అలాగే ఇంకో మోడల్ కూడా ఉంది చూడండి, ఇవి కూడా నక్షి వర్క్లో వచ్చాయి. నెక్లెస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టోటల్ గోల్డ్ కలర్లో మనకి జ్యువెలరీ అంతా కూడా వచ్చింది. ఇది మనం లాంగ్ హారం లాగా వాడుకోవచ్చు, లేదంటే షార్ట్ హారం కూడా వాడుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారు చూడండి. నక్షిలో మనకి వర్క్ అనేది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చారు, దాని పక్కన చిన్న స్టోన్స్ ఇచ్చారు, గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్. ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు, దాని పక్కన చిన్న చిన్న ముత్యాలు ఇచ్చారు పర్ల్స్. సో చూడడానికి ఇది కూడా బాగుంది. ఇలాంటి జస్ట్ ఒక్క సింగిల్ హారం వేసుకున్నా కూడా మనకి చాలా నిండుగా అనిపిస్తుంది, మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది ఇలాంటి హారాలు వేసుకుంటే. ఇంకో హారం చూద్దాం, ఇలానే నక్షి వర్క్లోనే మరొక హారం. దీంట్లో కూడా మనకి పీకాక్ వర్క్ ఇచ్చారు. సో అన్ని పీకాక్స్ వచ్చేసాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ మధ్యలో ఏనుగు ఇచ్చారు, చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చేసారు, గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్. అండ్ బీడ్స్ ఇచ్చేసారు చూడండి, బీడ్స్ అండ్ పర్ల్స్తో లాస్ట్లో హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. సో డీటెయిల్డ్గా మనకి వర్క్ అనేది కనిపిస్తుంది. సో ఇలా అండి, ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. 92.5 జ్యువెలరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళు, అంటే కస్టమైజేషన్లో ఎక్స్పర్ట్స్ అనమాట. మనం ఏ డిజైన్ ఇచ్చినా సరే సిల్వర్ జ్యువెలరీలో మనకి తయారు చేసి ఇస్తారు. అండ్ సిల్వర్ జ్యువెలరీ అనగానే కూడా కొంచెం డౌట్ ఉంటుంది, ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి సిల్వర్ జ్యువెలరీ, బట్ తీసుకోవాలి అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయొచ్చా, ఎక్స్చేంజ్ వాల్యూ ఎలా ఉంటుంది అనే ఒక చిన్న డౌట్ కూడా మనలో ఉంటుంది కదా. సో 50% వరకు మనకు ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుందండి సిల్వర్ జ్యువెలరీలో. గోల్డ్ జ్యువెలరీలో ఏదైతే మనము అనుకున్న డిజైన్స్ చేయించుకోలేమో అలాంటివన్నీ కూడా సిల్వర్లో చేయించుకుంటారు చాలామంది. కాబట్టి ఈ కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చాయి కదా, మీకు నచ్చిన కలెక్షన్స్, మీరు ఇష్టపడిన కలెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ మీరు ఏమైనా కలెక్షన్స్ కావాలి, లేటెస్ట్ కలెక్షన్స్ ఏమైనా వచ్చాయా, అప్డేట్స్ ఏమైనా చూడాలి అనుకున్నప్పుడు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయండి, అది కూడా ఫాలో అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ జ్యువెలరీలో ఎప్పటికప్పుడు వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు చూడొచ్చు. నచ్చిన కలెక్షన్స్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు.